హై వ్యూవర్స్, ఈ మధ్యకాలంలో ఈఎన్టీ డాక్టర్కి వెళ్తున్న వాళ్ళల్లో చెవి సరిగా వినపడతలేదని, చెవి కొంచెం నొప్పిగా ఉందని ఈ కంప్లైంట్స్తో వెళ్తున్నారు. ఎవర్రా వీళ్ళంతా అన్నప్పుడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్ అండ్ ఇళ్లలో ఉన్నటువంటి గృహిణులు. ఎందుకు, ఏంటి వీళ్ళకి సమస్యలు చెక్ చేస్తే వారు వినాల్సినటువంటి శబ్దం కన్నా ఎక్కువ శబ్దాలు వింటూ ఉన్నారు. బ్లూటూత్ హెడ్సెట్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు నార్మల్ హెడ్సెట్స్, ఇయర్ఫోన్స్ లాంటివి కావచ్చు, వాటి ద్వారా. అసలు మన చెవి ఎంత శబ్దాన్ని వినగలుగుతుంది, ఎంత శబ్దం దాటితే మనకు ప్రమాదం అన్నప్పుడు నేను వెనకాల చార్ట్ పెట్టాను, చూడండి. మామూలుగా శబ్దాన్ని, సౌండ్ని డెసిబెల్స్లో కొలుస్తారు. దూరాన్ని ఎలాగైతే మీటర్లు, కిలోమీటర్లు, మైల్స్ని కొలుస్తారో, అలా ఈ శబ్దాన్ని డెసిబెల్స్లో కొలుస్తారు. 0 నుంచి స్టార్ట్ చేసినట్టే అయితే 10 డెసిబెల్స్ సౌండ్ ఉంది. అదేంటంటే మనం ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాం, ఈ శ్వాస తీసుకునేది చూశారు, మళ్ళీ పెద్దగా ఏం కాదు, జస్ట్ నార్మల్గా సౌండ్ వచ్చి రానట్టుగా ఉంది చూశారు, అది 10 డెసిబెల్స్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత 20, 30, 40, 50 ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మన చెవి బెస్ట్ వేలో వినగలగటం, దట్స్ ద లిమిట్ అన్న వేళ అనుకున్నట్టయితే 60 డెసిబెల్స్ పర్ఫెక్ట్. ఇక అది దాటింది అన్నప్పుడు ఇక నెమ్మదిగా చెవికి సంబంధించి సరికొత్త సమస్యలు మొదలవుతున్నట్టే లెక్క. ప్రజెంట్ మన వాళ్ళు వచ్చేసి అసలు హెవీగా సౌండ్ పెట్టేసుకొని ఇయర్ఫోన్లో హెడ్సెట్ల ద్వారా వింటున్నటువంటి శబ్దం ఏదైతే ఉందో అది అరౌండ్ 85 to 90 డెసిబెల్స్ ఉందట. ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనర్లు, తర్వాత డ్రైయర్లు, ఈ సౌండ్స్ అంటే చిరాకు వస్తూ ఉండేది. ఆ సౌండ్లే అరౌండ్ 85, 90, 95, 100, 50 ఉంటున్నాయి. వెనకాల అటాచ్ చేసాను చూడండి, ఓకే. సో అంత చిరాకు పుట్టే సౌండ్లే అంత డెసిబుల్స్ ఉంటే మరి మనం వింటున్నటువంటి సౌండ్లు ఇంకెంత డేంజర్గా చెవికి ఒకసారి అర్థం చేసుకోండి. దీనివల్ల చెవులున్నటువంటి హెయిర్ సెల్స్ కావచ్చు, మరి కొన్ని సెల్స్ ఏవైతే డ్యామేజ్ అయిపోతాయట. దానివల్ల తక్కువ టైంలోనే మనకి చెవుడు వచ్చే అవకాశం అనేది ఉంటుంది, చెవి నొప్పి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇంటర్లాగ్ వచ్చినట్టు కొన్ని సెన్సార్స్ కూడా దెబ్బతింటాయి. దానివల్ల మన బ్రెయిన్కి కూడా వెళ్ళేటువంటి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, అవి కూడా బ్రేక్ అయిపోతాయి. సో మీరు హెడ్సెట్స్ కావచ్చు, బ్లూటూత్ కావచ్చు, లేదంటే బ్లూసెట్ బ్లూటూత్ ద్వారా వాడేవి కావచ్చు, లేదా ఇంట్లో ఎక్కువ సౌండ్ పెట్టుకునే వాటి వల్ల కావచ్చు, మీరు గమనించినట్టయితే అవి చాలా చాలా ప్రమాదకరం, గుర్తుంచుకోండి. చేతులు చెవిటాట ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఉంటారు, మీరు ఎంజాయ్మెంట్కి వాళ్ళని బలి చేయకండి. ఈవెన్ బయట ట్రాఫిక్లో పిచ్చ పిచ్చ సౌండ్స్ వస్తూ ఉంటాయి, ఒకటే హారన్లు అవ్వని ఇవని, ఈవెన్ ఆ సౌండ్లు కూడా అరౌండ్ 90 to 100, 110 లైక్ ఆవేలను ఉంటాయి. అంటే అంత చిరాకు పుట్టి మనం చెవుల్లో వింటూ ఉన్నాం, ఎలా పాటలు పెట్టుకోను, ఇంక వేరే వేరే. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి.